క్యూరియాసిటీకి చర్చ అయితే ఉంటుంది. రైట్, టీడీపీ జనసేనకు 94 సీట్లు వస్తాయి, వైసీపీకి 46 వస్తాయి, రకరకాల సంస్థలు వస్తాయి. నిజంగా కూడా రెండు పార్టీలు కలిసి ఎట్లా ఉంటుంది, మూడో పార్టీ యాడ్ అయితే ఎట్లా ఉంటుంది? వారు కొన్ని ప్రామాణికలు ఇచ్చారు. అమరావతి రాజధాని ప్రభావం ఉంది, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఈ జిల్లాలో భారీగా వైసీపీ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది అనేది ఒకటి. తర్వాత కొన్ని జిల్లాలో జనసేన చాలా సుప్పును లేస్తున్నది, ఎక్కువ లేస్తున్నది అనేది ఇంకోటి. ఈ మొత్తం ఈ వార్తలు ఎట్లా చూస్తారు మీరు? ఈ సర్వేల గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, ఆ సంస్థ ఎలాంటిది, వాళ్ళ మెథడాలజీ ఏంటి, వాళ్ళ శాంప్లింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఎప్పుడు సర్వే చేసినారు, అంటే ట్రెండ్స్ ఎప్పుడు తీసుకున్నారు, శాంప్లింగ్ ఎప్పుడు తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో అంశాలు చూడాల్సి ఉంటుంది. ఈరోజు ఈ స్ట్రాటజీలు, ఈ సర్వే సంస్థల గురించి మనం ఎలా ఆలోచించాలంటే, ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఆడేటువంటి ఒక పొలిటికల్ వ్యూహంలో భాగంగా కూడా మనకు సర్వేలు బయటకు వస్తుంటాయి. అంటే పీపుల్ యొక్క మైండ్ సెట్ రాశారండి, ఒక లైన్ రాశారు, కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో ఇదే సంస్థ ఫలితాలు దగ్గరగా వచ్చాయి. ఓకే ఓకే, అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం తెలంగాణ ఎన్నికల ముందు కూడా, మనం ఎన్నికల ముందు రోజు కూడా చూసినాము, ఎగ్జిట్ పోల్స్ రోజు కూడా చూసినాం, దాదాపుగా ఒక 30-40 సంస్థలను మనం మార్కెట్లో రిలీజ్ చేయడం చూసినాం. కనీసం వాటిలో ఒక 10 సంస్థలకు ఫలితాలు దగ్గరగా ఉన్నాయి తప్ప దాదాపుగా 20 సంస్థలకు అంచనాలకు కూడా తారుమారుగిచ్చారు. అంటే చాలా మంది మళ్ళా పొలిటికల్ పార్టీ, అదే నేను అదే చెప్పబోతున్నాను. అంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే, అక్కడ ఉన్న ఓటర్లను కానీ ప్రజల యొక్క మైండ్ సెట్ను వాళ్ళ వైపు ట్యూన్ చేసుకోవడానికి ఆడేటువంటి ఆటలో కూడా ఈ స్ట్రాటజీలు ప్లే చేస్తుంటాయి. ఈరోజు ఏంటంటే, ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది, పెద్ద బిజినెస్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఉన్న ప్రముఖ సంస్థలు అయినటువంటి టైమ్స్ నౌ కానీ లేదా ఇండియా టుడే కానీ ఇట్లాంటి ప్రముఖ సంస్థలు కూడా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. అంటే సీ ఓటర్ కూడా ఇస్తున్నారు. అంటే ఇలాంటి సంస్థల అంచనాలే తప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, మనం కేవలం ఏదో వాళ్ళు పేపర్లో రాసినంత మాత్రాన మనం వాటిని తీసుకొని మొత్తం వేవ్ అలా ఉందే అని చెప్పడం కరెక్ట్ అయిన భావన కాదు. కాకపోతే నేనేమంటానంటే, ఇప్పుడు మీరు పొత్తులు అంటున్నారు కాబట్టి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఒక రకంగా ఉంది మొదటి రోజు నుంచి కూడా. అంటే ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ, జనసేనకు కానీ, కాపు సామాజిక వర్గానికి కానీ, వాళ్ళకున్న 7.3 ఓట్ పర్సెంట్ కానీ, కాపులు దాదాపుగా 16-17% వాళ్ళు ఉన్నటువంటి కాపులను ఆయన దూరం చేసుకోకూడదు అనేటువంటి ఒక వ్యూహంలో ఆయన వాళ్ళతో కలిసిపోతున్నాడు. కానీ ఇంకొక వైపు ఇక్కడ బీజేపీ జనసేన శ్రేణులు ఆల్రెడీ బీజేపీతో ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ పొత్తుల గురించి మనం ఒకసారి సీరియస్గా మాట్లాడుకుంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి టీడీపీకి మధ్యన ఓట్ షేర్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు 32 స్థానాలు అడిగారు, చంద్రబాబు కేవలం 22 ఆఫర్ చేశాడు, లేదు 27 అడిగినారు అనేది మనం ఒక కథనం చూసాం. అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి కొన్ని సీట్లు తీసుకొని మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు బీజేపీ పార్టీకి కొన్ని సీట్లు ఇస్తాడా? సహజంగా మనం ఏమనుకుంటాం, పొత్తులో ఉన్నారంటే ఏ పార్టీలు అయితే పొత్తులో ఉంటాయో అందరూ కూర్చొని సీట్ సెట్ చేసుకుంటారా అనుకుంటాం. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళలో క్లారిటీ లేదు. అంటే బీజేపీ వీళ్ళ గ్రూప్లో ఉంటారా ఉండదా? ఒకవేళ వీళ్ళ గ్రూప్లో బీజేపీ ఉందనుకున్నాం మనం కాసేపు, కమ్యూనిస్టులు ఎటువైపు ఉంటారు? ఖచ్చితంగా వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు కదా, పైన ఇండియా అలయన్స్లో ఉన్నారు కదా. అంటే రేపు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకా చాలా చాలా స్పష్టత రావాల్సి ఉంది, చాలా గందరగోళంగా ఉంది. అంటే వాళ్ళల్లో వాళ్ళకే స్పష్టత లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఒక గేమ్ ఆడుతున్నారు. కృష్ణాజన్ గారు ఒక కోట్ చేశారు, అదే హైదరాబాద్ లేక హైలైట్ చేశారు, మీరు వైఎస్ఆర్ని తప్పించడం ఓకే ఓకే, టీడీపీ రాజ్యాధికారం ఇవ్వడం కాదు కదా, అవును నీకు కావాల్సింది రాజ్యాధికారం కదా జనసేనకి, అవును టీడీపీని ఎవరు అక్కడ కూర్చోవడానికి కాదు కదా. ఇప్పుడు 10 ఏళ్ల కిందట వచ్చినప్పుడు ఏమన్నారు, ఆ రోజు బాబు గారి అవసరం ఉంది అని చెప్పి వీళ్ళు అభ్యర్థులను పోటీలో పెట్టలే, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినారు, తర్వాత వీళ్ళు అమరావతిలో జరిగినటువంటి అక్రమాలను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించారు కదా, మళ్ళీ ఆ రోజు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దించి వాళ్ళని కూర్చోబెడుతుంటే దీనికి పార్టీ ఎందుకు పెట్టాలా, పార్టీ కోసం మనం ఇంత ఎందుకు కష్టపడాలా, మనం కూడా రాజ్యాధికారం కోసం కష్టపడాలా? ఆ రోజు ప్రజారాజ్యం పెట్టి విఫలమైనటువంటి వాళ్ళు జనసేన వైపు చూసి జనసేనలో పోరాడి మనం రాజ్యాధికారం రావాలని చూశారు. అంటే ఈరోజు జనసేన యొక్క కార్యకర్తల్లో ఒకటి ఓపెన్ డయాస్ లో ముందు వైసీపీ దిగాల, జగన్ వెళ్ళిపోవాలా, ఆ తర్వాత ఇష్యూ అని వైసీపీ దిగిపోవాలి అనుకుందాం మనం కాసేపు. ఒకవేళ పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యము, ప్రతిపక్షాల లక్ష్యం వైసీపీ దిగిపోవడం అనుకున్నాం, అంటే వైసీపీ ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క ఓట్ బ్యాంక్ అవసరం కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రేపు పవర్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా చూసినాం మనం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ టీడీపీలోని చాలా మంది నాయకులు ఏం మాట్లాడినారు, సొంత అండనే గెలిపించుకోలేని వాడు మమ్మల్ని ఏం గెలిపిస్తాడు అన్నటువంటి విమర్శలు కూడా చూసాం కదా. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క అవసరం ఉంది. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఆ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి సైడ్ ఉన్న 34 నియోజకవర్గాలతో పాటు మిగతా ప్రాంతాలలో ఆయన ప్రభావం ఉంది, ఉంది ఖచ్చితంగా ఉంటుంది. అంటే దాన్ని ఎన్క్యాచ్ చేసుకోవడానికే టీడీపీ చేస్తున్న ప్రయత్నంలా కనపడుతుంది తప్ప, రేపు జనసేనకు ఏదో పవర్ షేరింగ్ ఇస్తామని కానీ జనసేనకు ఒక బలమైన హామీ లభించడం లేదు. అందుకే హరిరామజోగయ్య లాంటి
అంటే నేతలు లేఖాసనం వాడుతున్నారు వాళ్ళు. ఎవరీ టైం రాస్తున్నాడు ఆయన ఖచ్చితంగా 50 రావాలని, 50 స్థానాలు ఇవ్వాలని గతంలో రాశాడు. ఇప్పుడు ఏదో మళ్ళీ 42కి వచ్చినట్టున్నాడు. గతంలో కూడా 2.5 సంవత్సరాలు మాకు ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఇవ్వాలనే ఒక కండిషన్ కూడా, మాట కూడా తీసుకోవాలా అంటున్నారు. అంటే ఇలాంటి విషయాల్లో మీరు ఒకటి ఆలోచించండి, ఒక ప్రాంతీయ పార్టీ ఇంకొక ప్రాంతీయ పార్టీకి రాజ్యాధికారంలో షేర్ ఇస్తుంది అనుకోవడం కానీ, లేదా డ్రైవింగ్ సీట్ ఇస్తారని అయితే నేను అనుకోవడం లేదు ఖచ్చితంగా. అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇంకొక ప్రాంతీయ పార్టీని ఎదుగుదలకు ఎలా అనుకూలిస్తుంది? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జనసేన పార్టీ కింగో కింగ్ మేకర్ అవుతుందని వీళ్ళు చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే కర్ణాటకతో పోలుస్తారు, అంటే అక్కడ జేడిఎస్లో ఆయన కింగ్ మేకర్ అయ్యాడు కదా అన్నాడు. అక్కడ ఉన్నటువంటివి రెండు జాతీయ పార్టీలు, అంటే అక్కడ ఒక బీజేపీ కాంగ్రెస్ అనేవి జాతీయ పార్టీలు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఆయనను ఒకసారి ఒకరు లేపి వాళ్ళు పవర్ షేరింగ్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటివి మూడు ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీ ఇంకొక ప్రాంతీయ పార్టీకి హెడ్జ్ ఇచ్చి వాళ్ళకు అధికారం ఇచ్చి సైడ్లో కూర్చుంటారనుకోవడం రాజకీయంగా అది ఖచ్చితంగా ఆత్మహత్యా సదృశ్యం.